ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం తప్పుడు లెక్కలతో యువతను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తుందని తేజస అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్లో ఆయన పర్యటించారు. 6 ఏళ్ల క్రితం 107,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీఎం ప్రకటించారని, ఇప్పటి వరకు భర్తీ చేసింది 66,000 ఉద్యోగాలు మాత్రమేనని తెలిపారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను నిలిపివేసిన సర్కార్ కాంట్రాక్టు ఉద్యోగాలతో కాలం వెల్లదీస్తుందని విమర్శించారు. ఉద్యోగాల భర్తీపై బహిరంగ చర్చకు సిద్ధమన్న కేటీఆర్ తర్వాత మాట మార్చారని అన్నారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.